హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అవుతుంది. నేను నా డైలీ మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఆఫ్టర్నూన్ లంచ్కి నేను దోసకాయ చట్నీ చేసేస్తున్నాను. ఈ దోసకాయ పచ్చడికి ఫస్ట్ అయితే దోసకాయలన్నింటినీ పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. పీల్ ఆఫ్ చేసేసుకొని అది మొత్తం క్లీన్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. దోసకాయ పచ్చడిలోకి నేను దోసకాయ, ఈ దోసకాయలు అలాగే పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అంతే. సో ఫస్ట్ అయితే అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇంకేంటి ఫ్రెండ్స్, ఏంటి విశేషాలు, ఏంటి సంగతులు, బిగ్ బాస్ అందరు ఫాలో అవుతున్నారా? నేనైతే బిగ్ బాస్ నైట్ ఫాలో అవుతున్నాను, అలాగే అన్సీన్ కూడా నేను ఫాలో అవుతున్నాను. అన్సీన్ మార్నింగ్ సంథింగ్ 10:30 ఆ టైంలో వేస్తున్నారు కదా మా మ్యూజిక్లో, చూస్తున్నారా? చూస్తుంటే నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ దోసకాయలు ఏంటంటే, కొన్ని దోసకాయల్లో మధ్యలో అవి ఉంటాయి కదా సీడ్స్, సో అవి కూడా మనం ఒకసారి టేస్ట్ చూడాలన్నమాట. అంటే కొన్ని ఏంటంటే చేదుగా ఉంటాయి, అది చూసుకొని వేసుకోవాలి. కొంతమంది సీడ్స్ వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు. నేనైతే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఆ సీడ్స్ టేస్ట్ చూసి వేసుకుంటే బెస్ట్. సో ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. నేను మిక్సీ ఎలా అంటే, ఈ పచ్చిమిర్చితో కొన్ని దోసకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు అన్నిటినీ నేను మిక్స్ చేయను. ఈ పచ్చిమిర్చితో కొన్ని దోసకాయ పీసెస్ మాత్రమే నేను మిక్స్ చేసుకుంటానన్నమాట. సో ఎందుకు కొన్ని అంటే, నేను గ్రేవీ కోసం మాత్రమే ఆ కొన్ని పీసెస్ కూడా తీసుకునేది. ఇప్పుడైతే బాండీ తీసుకొని బాండీలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యగానే తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, సాయి మినప్పప్పు అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేగిందనమాట. వేగిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు, అవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే మిక్సీ పట్టుకున్నాను కదా, పచ్చిమిర్చి అలాగే ఇంకొన్ని దోసకాయ పీసెస్, ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అలాగా కలిపేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే పసుపు యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటాను అన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కర్రీ మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం చింతపండు పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఏ చట్నీస్లోకైనా, ఏ పచ్చళ్ళకైనా కొంచెం పులుపు అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను మీకు ఒక కిచెన్ చిన్న టిప్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అన్నమాట. ఫస్ట్ నేను ఒక లిక్విడ్ చేసుకుంటాను, దానికి డెటాల్ హ్యాండ్ వాష్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. అలాగే విమ్ జెల్ యాడ్ చేస్తున్నాను, కాలిన్ యాడ్ చేస్తున్నాను, అలాగే వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇదంతా వాటర్లో మిక్స్ చేసుకొని ఆ వాటర్ని ఒక స్ప్రే చేసుకునే బాటిల్ ఉంటే మీ దగ్గర, దాంట్లో మొత్తం వేసుకోండి. సో ఇలా స్ప్రే చేసుకునే బాటిల్లో నేను ఈ లిక్విడ్ మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్నమాట.
ఏ హ్యాండ్ వాష్ అయినా వాడచ్చు, డెటాల్ హ్యాండ్ వాష్ అనే కాదు, మీ దగ్గర ఏ హ్యాండ్ వాష్ ఉంటే ఆ హ్యాండ్ వాష్తో ఆ హ్యాండ్ వాష్ వాడచ్చు అన్నమాట. వెనికర్ యాడ్ చేస్తున్నాను. స్ప్రే దాంట్లో ఏంటి అని అంటే ఈజీగా ఉంటుంది అన్నమాట, హ్యాండ్లింగ్ చాలా ఈజీగా ఉంటుంది, క్లీనింగ్కి కూడా. సో మొత్తం ఇలా ఒకసారి షేక్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇలా మొత్తం స్ప్రే చేసేసుకొని క్లీన్ చేసుకుంటున్నాం. నా దగ్గర స్టీల్ది ఒక పీస్ ఉందన్నమాట, నేను దాంతో క్లీన్ చేసుకుంటున్నాను. నా డీమార్ట్లో తీసుకున్నాను, డీమార్ట్లో దొరుకుతుంది. కిచెన్ ఏంటంటే ఇలా నీట్గా ఉంటే ఏంటంటే మనకి కుకింగ్ చేసేటప్పుడు చాలా కూల్గా నీట్గా చేయాలి అనిపిస్తుంది. సో నేను మ్యాక్స్ నా కిచెన్ ఎప్పుడు నీట్గానే ఉంచుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. సో అలాగే నేను స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను. అక్కడ ఆ ఫ్లేమ్ వస్తుంది కదా మంట వచ్చే దగ్గర, నేను అవి ఎందుకు పెట్టుకున్నానంటే ఒకసారి ఇలాగే నేను వాటిలోకి వాటర్ వెళ్ళేలా నేను క్లీన్ చేస్తే అప్పుడు టెక్నీషియన్ వచ్చి వాళ్ళు ఇదే చెప్పారు, వాటిలోకి వాటర్ వెళ్ళకూడదు, వాటిలోకి వాటర్ వెళ్తే గ్యాస్ లీక్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది, సో వాటిలోకి వాటర్ వెళ్ళకూడదు అని చెప్పారు. సో నేను అందుకే వాటిని అప్పటి నుంచి నేను కదిలించిన అన్నమాట. మొత్తం ఇట్లా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. సో లేడీస్కి ఏంటి అంటే కిచెన్ చాలా నీట్గా అనిపిస్తే ఎర్లీ మార్నింగ్ మనం లేచేసరికి ఇట్లా నీట్గా ఉంటే ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కిచెన్ ఎప్పుడు కిచెన్ నీట్గా ఉంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అందుకని ఈవెన్ మన కుకింగ్ అయిపోయిన తర్వాత లేదంటే ఈ డైలీ నైట్ మనం క్లీన్ చేసుకుంటే ఏంటంటే బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అయ్యే స్కోప్ ఉండదు. సో ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే ఇలా చాలా బాగుంటుంది. సో నేను స్ప్రేతో మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇప్పుడు వాటర్తో మొత్తం ఆ లిక్విడ్స్ అవన్నీ తుడిచేసుకుంటున్నాను మొత్తం. సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఇప్పుడు వెట్ క్లాత్ తుడిచేసాం కదా, ఇప్పుడు డ్రై క్లాత్ తీసుకొని మొత్తం అంటే ఏమైనా వాటర్ కొంచెం కొంచెం ఉంటుంది కదా మొత్తం తుడిచిన తర్వాత కూడా, సో డ్రై క్లాత్ అయితే మొత్తం పీల్చుకునేది కాబట్టి డ్రై క్లాత్ మొత్తం ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడైనా కొంచెం ఉంది అనిపిస్తే టిష్యూ పెట్టి తుడిచేసుకోండి, ఇంకా ఈజీ అనిపిస్తుంది. మాన్సూన్ సీజన్ కాబట్టి కొంచెం తడి ఉన్నా ఫ్లైస్ ఎక్కువ వచ్చే స్కోప్ ఉంటుంది. సో సమ్మర్లో అయితే అవసరం లేదు, మాన్సూన్ సీజన్ కాబట్టి కొంచెం కూడా తడి లేకుండా మొత్తం క్లీన్ చేసుకుంటే నీట్ ఉంటుంది అన్నమాట మొత్తం. సో ఇప్పుడైతే నేను ఇట్లా స్టవ్ కింద ఒక ప్లేట్ పెడుతున్నాను. ఎందుకు అనంటే ఆ ప్లేట్ ఎందుకంటే పప్పు అన్నం పెట్టినప్పుడు ఏమైనా పొంగినా ఆ ప్లేట్లో పడిపోతాయి. సో మనం క్లీన్ చేసుకోవడానికి ఆ ప్లేట్ వరకు తీసేస్తే సరిపోతుంది. సో క్లీన్ చేసుకోవాలన్నా కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట, కింద అలా క్లమ్సీ క్లమ్సీగా ఎక్కువగా నీళ్లు పడిపోయి అక్కడ ఫ్లైస్ వచ్చి పురుగులు వచ్చి అలా రాకుండా నీట్గా ఉండాలి అని అంటే అట్లా కిచెన్ కింద ఒక ప్లేట్ ఒక స్టవ్ కింద ఒక ప్లేట్ పెట్టుకోండి, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఏదైనా పాత ప్లేట్లు ఉంటాయి కదా అలాంటిది ఒకటి పెట్టుకోండి, చాలా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. సో దాంట్లో పప్పు పెట్టినప్పుడు ఏమైనా వాటర్ పడినా మనకి తీసి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నేనైతే నా కౌంటర్ టాప్ని ఇలా క్లీన్ చేసుకుంటాను. మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే హెల్ప్ అయిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, నేను ఇటువంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.